శ్రీ నామ సంవత్సర ఉగాది ప్రకారం వారికి ఈ ఏడాది జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు సమాజానందు అపవాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనస్సు కూడా ఆందోళనగా ఉంటుంది కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది ఈ ఏడాదంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో రాశిచక్రంలోని పన్నెండు వారికి ఎలా ఉండబోతోంది ఎవరికి శుభం జరుగుతుంది వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయి ఎవరికి కలిసి వస్తుంది ఎవరు నష్టపోతున్నారు మొత్తం వారికి ఎలా ఉంటుందో ఈ సంవత్సర ఫలాల్లో తెలుసుకుందాం ఈ ఫలితాలు అనేవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని తెలియచేస్తున్నాం మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉంటే మీ పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకొని విషయం తెలుసుకొని తగిన రెమెడీలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి తులరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడు గురుడు సంవత్సర ప్రారంభం నుండి సష్టమ స్థానమునందు సంచారం చేసి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి సప్తమ స్థానమునందు సంచారం చేయును శని సంవత్సర ప్రారంభం నుండి పంచమ స్థానమునందు సంచారం చేయును రాహు సంవత్సర ప్రారంభం నుండి సప్తమ స్థానమునందు సంచారం చేసి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి సష్టమ స్థానమునందు సంచారం చేయను కేతువు సంవత్సర ప్రారంభం నుండి జన్మస్థానమునందు సంచారం చేసి తదుపరి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి ద్వాదశ స్థానమునందు సంచారం చేయను సంవత్సర ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా సంవత్సరమంతా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు వృత్తి వ్యాపారం నందు అభివృద్ధి కనపడును ఆరోగ్యం బాగుంటుంది ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును సంతానం కోసం ఎదురుచూసేవారు శుభవార్త వింటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి విలాసవంతమైన వస్తువులు అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు సమాజనందు గౌరవ ప్రతిష్ట లభించును స్త్రీ సహాయంతో కొన్ని సమస్యలు తీరగలవు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించును ఉద్యోగస్తులు ఉన్నతాధికారం పొందగలరు రాజకీయ నాయకులకు ప్రజాదరణ పొందుతారు కోర్టు కేసులు వివాదాలు పరిష్కారమగును సాహసోపేత కార్యాలయందు విజయం సాధిస్తారు చేయు పనులలో కార్యనిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు అనవసర యందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం రావాల్సిన బాకీలలో ఇబ్బందులు ఎదురవుతాయి గృహమునందు శుభకార్యాలు జరుగును అన్ని రంగాల వారికి అనుకూలమైన ఈ ఈ రాశివారు శనికి మరియు నవంబర్ నెలలో కేతువు గ్రహానికి జపహోమ దానాలు చేసుకోవడం మంచిది ఈ రాశివారి మాసవారి ఫలితాల్లోకి వెళితే ఏప్రిల్ కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి తలపెట్టిన పనులలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా తర్వాత పూర్తవును చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు ఉద్యోగం నందు అధికారులతోటి వివాదాలు ఏర్పడవచ్చు కుటుంబ సభ్యులతోటి ప్రతికూలత వాతావరణం అకారణంగా కోపం వస్తుంది ఇతరులతోటి వివాదాలు ఏర్పడగలవు వ్యాపారాలు అనుకూలంగా ఉండవు మే బంధుమిత్రుల యొక్క కలయిక వ్యాపారాలు రాణిస్తాయి ఉద్యోగం నందు అధికారుల మన్ననలు పొందగలరు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు సమాజనందు అపవాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనస్సు నిండా ఆందోళనగా ఉంటుంది జూన్ ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండవలను ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి ప్రయాణాల్లో అవరోధాలు ఏర్పడతాయి ఉద్యోగం నందు అధికారుల వలన సమస్యలు ఏర్పడవచ్చు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణం చేయవలసి వస్తుంది జులై ఈ నెల అన్ని విధాలా యోగించును ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు ప్రయత్నించిన కార్యాలు ఫలిస్తాయి ఇష్టమైన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆగస్టు ఆరోగ్యం బాగుంటుంది సమాజం నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు అన్నదముల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగం నందు అనుకూలమైన మార్పులు బంధుమిత్రులతోటి సత్కాలక్షేపం చేస్తారు తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు సెప్టెంబర్ ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు వ్యాపారం నందు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది బంధుమిత్రులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు సమాజనందు అపవాదములు వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరం ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు అక్టోబర్ వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది ఉద్యోగం నందు అధికారులతోటి నిరాదరణ సమస్యలు ఏర్పడగలవు శారీరక శ్రమ పెరుగుతుంది తలపెట్టిన పనులు నెలాఖరులు పూర్తవును విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలు చికాకులు తప్పవు ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు నవంబర్ ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండవలను తలపెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బందులకు గురి అవుతారు నందు అధికారులతోటి విభేదాలు తలెత్తవచ్చు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి చేయు వ్యవహారం నందు ఉద్రేకుతలను కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించవలను డిసెంబర్ ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగును అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి తలపెట్టిన పనులు అనుకూలంగా పూర్తవును విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది గృహమునందు శుభకార్యాచరణ జనవరి ఆర్థికంగా బలపడతారు నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ అభివృద్ధి ఆనందం కలగజేస్తుంది సమాజం నందు మీ విలువకు తగ్గ గౌరవం లభిస్తుంది ఫిబ్రవరి వృత్తి వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందును కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు సామాజిక సేవలు పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి అన్ని విధాలా ఈ మాసం యోగించును ఆర్థికంగా బలపడతారు రాజకీయ నాయకులు ప్రజల ఆదరణను పొందగలరు మార్చ్ బంధు సౌక్యం లభిస్తుంది ఉద్యోగమునందు అధికార అభివృద్ధి కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు చేస్తారు వ్యవసాయదారులకు అన్ని విధాలా యోగించును బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి భూగృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి విద్యార్థులు పరీక్షయందు ఉత్తీర్ణత సాధిస్తారు వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు